ఫిబ్రవరి 1న అనంతలో సీఎం పర్యటన ఇంటింటికి రేషన్ పథకాన్ని ప్రారంభించనున్న జగన్ ఏపీలో ఇంటికే రేషన్ పాత పథకమా కొత్తదా ఆరా తీసినే సీసీ పాతదేనని స్పష్టం చేసిన పౌర సరఫరాల శాఖ ఎస్సీసీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు పంచాయతీలు ఏకగ్రీవం కావాలని పిలుపునిచ్చిన పెద్దిరెడ్డి నామినేషన్ వేసే శక్తి ధైర్యం లేదన్న మంత్రి అనిల్ కుమార్ బాబు డైరెక్షన్ ఇవ్వలేనిదే రెండున్నరేళ్లు నిమ్మగడ్డ నిద్రపోయాడు కరోనా టైంలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారన్న విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులో అసహనం పెరిగిపోయింది ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారంటూ అంపటి రాంబాబు సెటైర్ ఎస్సీసీని మంత్రులు కించపరచడం భావ్యం కాదు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదన్న సిపిఐ రామకృష్ణ గ్రామాల్లో సమర్థవంతమైన పాలన కోసమే ఈ పంచసూత్రాలు పంచాయతీ ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేసిన చంద్రబాబు వైసీపీ కేటువాళ్లను కఠినంగా శిక్షించాలి అక్రమ బ్లాస్టింగ్ కారణంగానే యాగంటి బసవన్న మండపం దెబ్బతిందన్న లోకేష్ సీఎం అసెంబ్లీని డిజాల్వ్ చేయాలనుకుని వెనక్కి తగ్గారు టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు గతంలో నామినేషన్లు వేయనీయలేదు ఈసారి అలా జరగకుండా చూడండి గవర్నర్ను కలిసి విన్నవించిన బీజేపీ జనసేన నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి అధికార పార్టీ అరాచకాలకు పాల్పడుతుందన్న సోము వీర్రాజు డీజీపీ ప్రతిసారి కోర్టు మెట్లు ఎక్కటం సిగ్గుచేటు పోలీసుల వ్యవస్థ తీరును చూసి సిగ్గుపడుతున్నానన్న అచ్చెన్నాయుడు మీడియాతో మొరపెట్టుకుంటే సీఎం జగన్కు ముచ్చెమటలే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందనే ఛానళ్లను ఆపుతున్నారన్న గోరంట్ల విమర్శ వైభవంగా జరుగుతున్న రామతీర్థం విగ్రహాల ప్రతిష్ట ప్రత్యేక పూజలు చేసిన ఋత్వికులు టీటీడీపై అసత్య కథనాలతో విసుగుచెంద చంద్రబాబు అనుకూల పత్రికలపై కేసు వేస్తానని సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరిక కుటుంబ సభ్యులతో కలిసి కాశీ యాత్రకు బయలుదేరిన కేసీఆర్ నేడు రేపు వారణాసిలో పర్యటన రైతులతో పెట్టుకుంటే ఎవరికీ పుట్టగతులుండవు బీజేపీకి మంత్రి ఈటెల హెచ్చరిక దుబ్బాక జీహెచ్ఎంసీలో ఓటర్లు చేసిన అభిషేకం సరిపోయినట్లు లేదు కేసీఆర్ మరో డ్రామాకు తెరతీశారన్న బండి సంజయ్ తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలలు విద్యార్థులను 2 బ్యాచ్లుగా విభజించి క్లాసులు చెప్పాలని నిర్ణయం రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్మలా సీతారామన్ లెక్కలపై సర్వత్రా ఆసక్తి కొత్త సాగు చట్టాలను రద్దు చేయండి లేకుంటే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తామని ప్రతిపక్షాల హెచ్చరిక ప్రైవేటీకరణ విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర ఐపీఓకు ఎల్ఐసి దీప్ సిద్ధు కోసం గాలింపు లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని యడ్యూరప్ప పిటిషన్ మీపై అరెస్ట్ వారెంట్ ఎవరు జారీ చేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్న ఆరు రాష్ట్రాల్లో పోటీకి సిద్ధం కేజ్రీవాల్ సంచలన ప్రకటన
ఇండియాలో తొలిసారిగా 100 రూపాయలు దాటిన పెట్రోల్ ధర రాజస్థాన్ లో సెంచరీ కొట్టిన ఆయిల్ రేట్లు బైడెన్ అధ్యక్షుడయ్యాక తొలిసారి భారత్ కు అమెరికా ఫోన్ ఇరు దేశాల ప్రయోజనాలు ఉన్నాయన్న విషయంపై రాజనాథ్ తో చర్చ శ్రీలంకకు గిఫ్ట్ ఇచ్చిన ఇండియా 5 లక్షల కరోనా టీకాలు పంపిన భారతదేశం అలరిస్తున్న అల్లు అర్జున్ కొత్త పోస్టర్ ఆగస్ట్ 13న రిలీజ్ చేస్తామన్న చిత్ర యూనిట్